హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకి 100,000 రూపాయలు అనేది సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ కి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటి, మనకి తక్కువలో ఎక్కడ దొరుకుతుంది, అలాగే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుంటారు. అలాగే ఈ బిజినెస్ ఏంటో తెలుసుకోబోయే ముందర మొట్టమొదటగా మీరు మన ఛానల్ ని ఇప్పుడే విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు బిజినెస్ కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ ఏంటి అంటే బ్లీచింగ్ పౌడర్ బిజినెస్ అన్నమాట. ప్రస్తుతం ఈ COVID-19 అంటే కరోనా వైరస్ కారణంగా మన ఇంటికి దగ్గరలో కావచ్చు, అలాగే అపార్ట్మెంట్స్ దగ్గరలో, అలాగే వీధుల్లో ఎక్కువగా బ్లీచింగ్ పౌడర్ అనేది స్ప్రే చేస్తున్నారు. శానిటైజర్ కోసం బ్లీచింగ్ పౌడర్ ని యూజ్ చేస్తున్నారు, కాబట్టి మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ అనేది ఉంది. అలాగే ఇది వరకు కూడా బ్లీచింగ్ పౌడర్ ని మనము ఇల్లు క్లీన్ చేసుకోవడానికి, బాత్రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి, అలాగే వాటర్ ట్యాంక్ ని క్లీన్ చేసుకోవడానికి మనం బ్లీచింగ్ పౌడర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. ఈ కరోనా కారణంగా బ్లీచింగ్ పౌడర్ అనేది ఎక్కువగా వాడుతా ఉన్నారు అన్నమాట. ఈ బ్లీచింగ్ పౌడర్ ని తయారు చేయాలి అంటే ముఖ్యంగా 3 రకాలైనటువంటి రా మెటీరియల్ కావాల్సి వస్తాయి. 1 కాల్షియం హైపోక్లోరైడ్, 2 కాల్షియం క్లోరైడ్, 3 కాల్షియం హైడ్రాక్సైడ్. ఇది ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేస్తేనే మనకి బ్లీచింగ్ పౌడర్ అనేది తయారవుతుంది. ఒక ఫార్ములా ప్రకారం ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది మిక్స్ చేస్తేనే మంచి క్వాలిటీతో బ్లీచింగ్ పౌడర్ అనేది రెడీ అవుతుంది. ఇలా బ్లీచింగ్ పౌడర్ తయారు చేయడం అనేది కష్టంగా ఉంటే ఆన్లైన్ లో ఇండియా మార్ట్ లో మనము చాలా తక్కువ ప్రైజ్ కి, అంటే 1 కేజీ 12 రూపాయల నుంచి 20 రూపాయల మధ్యలోనే మనము పర్చేస్ చేసుకోవచ్చు. మనం ఇంకా బల్క్ గా పర్చేస్ చేసుకుంటాము అంటే ఇంకా తక్కువ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా బ్లీచింగ్ పౌడర్ ని పర్చేస్ చేశాక మనం జస్ట్ ప్యాకింగ్ చేసి సేల్ అనేది చేసుకోవచ్చు. ప్యాకింగ్ కి మనకి పౌచ్ ప్యాకింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది. ఇది కేవలం 700 రూపాయల నుంచి మనకి ఆన్లైన్ లో దొరుకుతుంది. ఈ బ్లీచింగ్ పౌడర్ ని మనము 100 గ్రాములు, అలాగే 250 గ్రామ్స్, 500, 1 కేజీ ప్యాకెట్స్ ని మనము మన ఓన్ బ్రాండ్ తో లేకపోతే ఎంటీ కవర్స్ లో ప్యాకింగ్ అనేది చేసి మనము సేల్ అనేది చేసుకోవచ్చు. ఓన్ బ్రాండ్ కావాలన్నా కూడా సేల్ చేసుకోవచ్చు, అలాగే నార్మల్ వైట్ కలర్ కవర్స్ అనేది మార్కెట్ లో దొరుకుతాయి, దాంట్లో ప్యాకింగ్ చేసి మనము సేల్ అనేది చేసుకోవచ్చు. ఇక మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, అయ్యే ఎక్స్పెన్సెస్ ఎంత అనేది ఒక్కసారి చూద్దాము. 1 కేజీ బ్లీచింగ్ పౌడర్ మనకి 12 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే మనకి ఎక్స్పెన్సెస్ మార్కెటింగ్ కావచ్చు, లేబర్ కాస్ట్ కావచ్చు, ప్యాకింగ్ కి అయ్యేటటువంటి ఖర్చు, ఎలక్ట్రిసిటీ మొత్తం కలిపి 3 రూపీస్ అనేది అవుతుంది. అంటే మనకి 1 కేజీ వచ్చేసి 15 రూపీస్ అనేది అవుతుంది. మనము 100 గ్రాములు వచ్చేసి 10 రూపీస్ కి, లేకపోతే హోల్సేల్ గా 1 కేజీ 80 రూపీస్ కి అనేది సేల్ చేయవచ్చు. అంటే మనకి అయ్యే ఖర్చు 15 రూపాయలు, మనం సేల్ చేసేది 80 రూపాయలు, కాబట్టి మనకి ప్రాఫిట్ వచ్చేసి 65 రూపీస్ అనేది 1 కేజీ మీద ఉంటుంది. అంటే డైలీ మనము 50 కేజీస్ గనక సేల్ చేయగలిగితే, అంటే 50 × 65 రూపీస్ మనకి 3,250 రూపీస్ పర్ డే ప్రాఫిట్ అనేది ఉంటుంది. మంత్లీ మనకి 97,500 రూపీస్ అనేది ఈ బ్లీచింగ్ పౌడర్ బిజినెస్ మీద మనకి ఉంటుంది అన్నమాట. సో మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఈ బ్లీచింగ్ పౌడర్ ని కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్స్, అలాగే హోల్సేల్ షాప్స్ లో మనము సేల్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.